మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు. ఈ దినమున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే హృదయములలో. చూడండి, అపొస్తల కార్యములు 7:39 మనం చూసినట్లయితే, ఇతనికి మన పితరులు లోబడలక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై. ఇశ్రాయేల్ ప్రజల గురించి వ్రాయబడినటువంటి మాట. భక్తుడైనటువంటి స్తెఫను అపొస్తల కార్యం 7 చాలా దీర్ఘ ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగం తదనంతరము అతను రాళ్ళ చేత కొట్టబడి మొట్టమొదటి హతసాక్షిగా అతను తీర్చబడతాడు. అయితే దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మరి అతను చెప్తున్నటువంటి ఒక మాటలో, ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తుకు పోగోరని. ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు మరి వారి శ్రమను, వారి బాధను, వారి వేదనను గుర్తించి 430 వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు, వెట్టి చాకిళ్ళు చేస్తున్నప్పుడు, భయంకరమైన వేదనలు, శ్రమలు వారు అనుభవిస్తున్న సమయంలో వారి మొరను ఆలకించి దేవుడు భక్తుడైనటువంటి మోషేన్ వారి మధ్యకు పంపించి ఐగుప్తులో నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు. ఆ ఫరో యొక్క చేతిలో నుంచి విడిపిస్తాడు, ఆ వెట్టి చాకిళ్ళ నుంచి విడిపిస్తాడు, ఆ పాప బంధకాల నుంచి, వ్యసనాల నుంచి. ఇంకా చెప్పాలంటే వారిని చాలా చిత్రహింసలు పెట్టేవారు ఐగుప్తీయులు. అలాంటి పరిస్థితి నుంచి దేవుడు వారిని విడిపించాడు. విడిపించిన తర్వాత అయితే వారు కొద్దికాలం బాగానే ఉన్నారు. కొద్దికాలం ఇంకా మేము ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేసాము, ఇంకా మాకు చాలా హ్యాపీగా ఉన్నది, మేము ఒకరికి బానిసలం కాదు, మేము సంహారణ చేతులు విడిపించబడ్డాము, ఇంకా మేము ఫరోకు దాసులం కాము అని మరి వారు స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ వస్తున్న సమయంలో అయితే వారికి చిన్న సమస్య వచ్చిన వెంటనే, ప్రతిసారి కూడా వారిలో ఏంటంటే కన్నా ఏ చిన్న సమస్య వచ్చినా మరలా వారికి లోపల ఏంటంటే ఐగుప్తుకి వెళ్ళిపోదాం పదా అంటారు. ఒకసారి ఏమో ముందర ఎర్ర సముద్రం ఉంది, వెనకలేమో శత్రువులు అనగా ఆ ఫరో సైనికులు అందరూ వచ్చేస్తున్నారు, కానీ అక్కడేమో ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా మాకు సమాధులు లేవని చెప్పేసి, ఐగుప్తులో సమాధులు లేవని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాము మోషే అని. అంటే వీళ్ళకి ఎప్పుడు చూసినా సమాధుల గొడవ. అంటే ఐగుప్తు అంటే శరీరం బయటకు వచ్చింది కానీ హృదయం ఇంకా ఐగుప్తులోనే ఉన్నది. ఈరోజు చాలామంది జీవితాలలో కూడా ఏంటంటే ఇస్రాయేల్ ప్రజల మంది లాగానే చాలామంది రక్షించబడి ఉంటారు, యేసుక్రీస్తు నమ్ముకొని ఉంటారు. యేసుక్రీస్తు నమ్ముకొని వారి పాపములు ఒప్పుకొని మేము ఇక్కడ నుంచి యేసుప్రభు పిల్లలు అని చెప్పుకుంటూ ప్రారంభంలో బాగానే కొనసాగిస్తారు, కానీ ఏ బంధకం నుంచి బయటపడి ఉంటారో, ఏ అలవాటు నుంచి బయటపడి ఉంటారో, ఏ వ్యసనాల నుంచి బయటపడి ఉంటారో, చిన్న సమస్య వచ్చేసరికి మళ్ళీ దానివైపే తిరుగుతుంటారు. హృదయం అంతా ఆ విడిచివచ్చిన పాపము, ఆ విడిచివచ్చినటువంటి ఆ బంధము, విడిచివచ్చినటువంటి ఆ యొక్క ఐహిక విచారాలు, విడిచివచ్చినటువంటి ఆ లోకమైనటువంటి తలంపులలోనే కొన్నిసార్లు హృదయాలు తిరుగుతూ ఉంటాయి. ఈరోజు మన హృదయాలు ఐగుప్తుకు తిరగకూడదు. ఎందుకంటే మన శరీరాలు ఇప్పుడు చూడండి, ఇస్రాయేల్ ప్రజల శరీరాలు బయటకు వచ్చాయి, కానీ ఈరోజు హృదయం మాత్రం ఇంకా ఐగుప్తులోనే ఉన్నాయి. ఈరోజు నువ్వు పేరుకు మాత్రం, పైకి మాత్రం నేను క్రైస్తవని, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, పలానా సంఘంలో సహవాసంలో ఉన్నాను, లేకుంటే నేను ఒక పరిచర్య చేస్తున్నాను అని ఒకవేళ మీకు ఉండొచ్చు పైకి, కానీ హృదయంలో ఇంకా ఐగుప్తు పోలేదేమో. హృదయములలో ఇంకా ఆ ఐగుప్తు అలవాట్లు, ఐగుప్తులో ఉన్నటువంటి అలుగుళ్ళు, ఐగుప్తులో ఉన్నటువంటి సనుగుళ్ళు, ఐగుప్తులో ఉన్నటువంటి పాప ఆలోచనలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క బంధకపు చెరలో ఉన్న ఆలోచనలు ఇంకా వెళ్ళలేదేమో. అందుకే ఇప్పుడు చూడండి, ఇస్రాయేల్ ప్రజలు హృదయం వారికి ఇంకా ఐగుప్తులో ఉన్నది, కానీ వారి శరీరం బయటకు వచ్చింది, కానీ హృదయం ఇంకా ఐగుప్తులో ఉన్నది. మాటి మాటికి ఏ సమస్య రాని మన్నా టయానికి కురిపించబడలేదనుకోండి, తిరిగి ఐగుప్తు పోదాం పదం అంటారు. నీళ్లు సరిగ్గా వారికి నీళ్లు ఆకలేసిన నీళ్లు లేనప్పుడు మోషే వారికి ఏం చేశారు తెలుసా, మరి ప్రార్థన చేసి నీళ్ళను దేవుడు రప్పిస్తారు, కాకపోతే అంతవరకు ఆగరు, తిరిగి అయిపోదాం పద ఐగుప్తుకు అంటారు. కూరగాయలు లేనప్పుడు అంటే ఎప్పుడు చూసినా ఈ మన్నానేనా మాకు, కొంచెం అప్పట్లో ఐగుప్తులో ఉన్నప్పుడు కూరగాయలు, కీరకాయలు, దోసకాయలు అన్నీ గుర్తు వస్తున్నాయని అన్ని, మరలా తిండి విషయంలో కూడా ఐగుప్తుకి వెళ్ళేటువంటి వారు. తర్వాత లాస్ట్కి ఇంకా నెక్స్ట్ కానాన్ లేక్ వెళ్ళాలి, ఇంకా కానాన్ లేక్ ప్రవేశించాలి,
అప్పుడు ఇంకా ఆ టైంలో 12 మంది వేగుల వారిని మోసే పంపిస్తాడు. పంపించినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం తీసుకొస్తారు. ఆ టైంలో కూడా చెడ్డ సమాచారం తీసుకొచ్చి, అమ్మో మనం ఆ కానంలోకి వెళ్ళలేము, వారు చాలా ఉన్నతమైన దేహులు, చాలా చూడటానికి చాలా రాక్షసులాగా ఉన్నారు, మనమేమో మిడతల్లాగా కనపడతామని ఆ యొక్క అవిశ్వాస సమాచారం తీసుకొచ్చేసరికి అందరు కలిసి మరలా ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అలా హృదయం నిండా ఐగుప్తులో ఉన్నప్పుడు, మరి హృదయం నిండా ఐగుప్తు ఉన్నప్పుడు దేని బిడ్డరా, వారి లాస్ట్కి ఏమైపోయారంటే వారి జీవితంలో చివరికి హృదయాలలో ఐగుప్తు ఉన్నటువంటి వారు దేని బిడ్డరా కానాన్లోకి ప్రవేశించలేకపోయారు. ఈరోజు హృదయాలలో ఐగుప్తుంటే పరమకానాన్ అని పిలబడుతున్నటువంటి దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించలేం. ఈరోజు మన హృదయములలో లోకం అనే ఐగుప్తు, పాపం అనే ఐగుప్తు, ఇంకా వ్యసనాలనే ఐగుప్తు. దేని బిడ్డరా మేము పైకి బాగానే కనబడుతున్నాం, మేము క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, కానీ లోపల ఇంకా నీ హృదయంలో లోకం అనేటువంటి ఐగుప్తు చావలేదనుకోండి, దేని బిడ్డరా ఇంకను మనము ఏమవుతున్నాం తెలుసా, పరమ కానానకు మనం యోగ్యంగా పిలవలేదు. ఈరోజు హృదయములలో, మన హృదయములలో ఏమున్నది, ఐగుప్తు ఉన్నదా? దేని బిడ్డరా దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొంతమంది హృదయాలలో ఏముంటాయంటే మీరు చూసినట్లయితే మత్తయి వారితో 9:4 చూస్తే, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? కొంతమంది హృదయములలో దురాలోచనలు ఎక్కువ ఉంటాయి, కొంతమంది హృదయాలలో దురాలోచనలు, ఎప్పుడు చూసినా పాడు ఆలోచనలు. యేసు ప్రభు ఉన్నప్పుడు అక్కడ అంత దురాలోచన చేస్తున్నాడు, ఎందుకు ఈయన ఇంత ఫేమస్ అయిపోతున్నాడు, ఎందుకు ఈయన చాలా ప్రబలం అయిపోతున్నాడే అని చెప్పేసి ఆయన మీద ఏదైనా నిందలు వేద్దామని, అతన్ని తగ్గించాలి, అతని పేరు ఎట్లా తగ్గించాలని చెప్పేసి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అది హృదయంలో దురాలోచన. దేని బిడ్డరా తర్వాత కీర్తనలు 78:18 చూసినట్లయితే, వారు తమ ఆశ కొలది ఆహారం నడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. హృదయములలో దేవుని శోధించి, హృదయాల్లో దేవుని శోధించడం అంటే ఏంటంటే హృదయాల్లో ప్రశ్నలు, దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు నా బ్రతుకును, దేవుడు ఎందుకు నా పరిస్థితి ఇలా చేశాడు, దేవుడు ఎందుకు నన్ను సరిగ్గా నన్ను దీవించట్లేదే, ఎంత చేసినా అంటే కొన్నిసార్లు మన సొంతంగా తీసుకునే నిర్ణయాలను బట్టి, మన అజ్ఞానంగా తీసుకునే నిర్ణయాలను బట్టి మనమే చాలా బాధించబడుతుంటాం. దీనికి కూడా దేవుడే ఏమో అని అంటాం, లేదా సైతాన్ అంటాం, ఏదో ఒకటి మొత్తానికి దేవుణ్ణో సైతాన్ అంటాం. కానీ కొన్నిసార్లు ఈ పొరపాటు, ఈ సమస్యకు కారణం నేనే, ఇది నా అజ్ఞానం ద్వారానే, నేను తీసుకున్న తీర్మానం ద్వారానే వచ్చింది, కాబట్టి ఇది దేవుడికి కానీ సైతానికి సంబంధం లేదు, నేను సరి చేసుకోవాలని అలా హృదయంలో ఆలోచించేటువంటి వారు చాలా తక్కువ. సో ఈరోజు చాలామంది ఏంటంటే అయితే దేవుని మీదన్నా నిందేస్తారు, లేదంటే సైతాన్ మీదన్నా వేస్తుంటారు. మంచి జరిగితే దేవుడు అంటారు, చెడు జరిగితే సైతాన్ అంటారు. అరే దీని అడిగి సంబంధం లేదు, ఒక్కోసారి నేను తీసుకున్నటువంటి ఆలోచన బట్టి ఆయన కూడా చాలామంది హృదయాలలో అలా ఆలోచించట్లేదు. ఈరోజు హృదయాలలో శోధిస్తున్నామేమో దేవుణ్ణి. 140:2 మనం చూసినట్లయితే కనుక, వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందరు. అపాయకరమైన యోచనలు, హృదయంలో అపాయకరమైన యోచన. సౌలు దావీదు మీద ఎప్పుడు చూడు విషపు చూపే చూసేవాడు, ఎప్పుడు చూడు దావీదు పతనం అవ్వాలి, దావీదు ఎప్పుడు నాశనం అవుతాడు, దావీదుని ఎప్పుడు చంపేద్దామా అని. ఎందుకంటే దావీదు ఉండే కొద్ది గొప్పోడైపోతున్నాడు, అతనిని దేవుడు అతనికి తోడుగా ఉంటున్నాడు, మరి ఈయన ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు అతను తప్పిస్తున్నాడు, అందుకోసం అని చెప్పేసి సౌలుకు చాలా అసూయ అయిపోయింది. ఈరోజు చాలామందికి ఏంటంటే పక్కనోడు ఎదుగుతుంటే, పక్కనోడు బాగుపడుతుంటే, పక్కనోడు కొంచెం బాగా అభివృద్ధిలోకి వస్తుంటే, పక్క సంఘ విశ్వాసి కానీ, ఒక తోటి సేవకుడు కానీ, లేకుంటే ఇంకా తోటి బంధువులు కానీ, ఎవరైనా కొంచెం మంచి పొజిషన్లో ఒక మంచి స్థాయిలో ఉంటే ఓర్వలేకపోతున్నారు. ఒక మంచి స్థాయిలో కనబడుతుంటే, నీటికి కనబడుతుంటే ఓర్వలేని తత్వం కనబడుతుంది. ఈరోజు చాలామంది కనబడుతున్నారు. ఈరోజు దేవుని పిల్లలు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎవరైనా సేవకులు చాలా దీన స్థితిలో ఉంటే అయ్యో పాపం అయ్యో అని అంటున్నారు. అదే కొంచెం సేవకుడు కొంచెం బాగా సరేలో కొంచెం బాగా నీట్గా, లేదా కొంచెం మంచి డ్రెస్ వేసుకొని కనబడితే అబ్బో ఇలా చూడు అని అంటారు. అంటే మరి ఏదైనా సరే ఏం చేస్తున్నారు తెలుసా, ఏమీ లేకుంటే జాలి పడతారు, ఒకవేళ ఏదైనా ఉంటే అది ఒక లోపల ఒక దుష్ట ఆలోచన. అందరూ కాదు, చాలామంది కొంతమంది ఎక్కువగా అలా చేస్తుంటారు. దేని బిడ్డారా మన హృదయములలో ఏముందో ఒకసారి ఆలోచించండి. ఐగుప్తు ఉందా? హృదయంలో దురాలోచనలు ఉన్నాయా? హృదయంలో అపాయకరమైన ఆలోచనలు ఉన్నాయా? ఒకరి మీద విషపు చూపు ఉందా? దేవుని పిల్లలముగా మన హృదయంలో ఏముండాలి?
ఈరోజు మనం దాన్ని చూసుకుందాం. దేని మిడ్లరా చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. మీ హృదయములలో ఏముండాలంటే దేవుని సమాధానం ఏలుచుండాలి. ఏలాలంటే రూల్ చేయాలి, పరిపాలించాలి. దేవుని యొక్క సమాధానం, ఈ దేవుని యొక్క సమాధానం ఊరికే రాలేదు మనకి. దేమిళ్ళరా, ఒకప్పుడు దేవునితో సమాధానం మనం కోల్పోయాం. ఒకప్పుడు మనము పరజనులమును, అన్యజనులుగా ఉంటున్నటువంటి వారము, దేవునితో నిబంధన లేని వారము, వాగ్దానం లేని వారము, ఇంకా దేవునికి దూరస్థులైనటువంటి వారం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడుగా వస్తే మానవుడు తట్టుకోలేడని చెప్పేసి ఆయన తన దైవత్వాన్ని, తనకున్న మహిమను, తన ప్రభావాన్ని విడిచిపెట్టి సాధారణంగా దేవుడు మానవ రూపుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే హెబ్రీ 10లో అంటాడు, నాకొక శరీరమును అమర్చితివి, నీ చిత్తము నెరవేర్చు నేను వచ్చి తిని అంటాడు. అంటే దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే మనకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క అసమాధానం అనేటువంటి ఆ తెరను, ఆ బంధాన్ని దేవుడు తీసేసి, ఎలా తీసేసాడు, తన పరిశుద్ధమైన నిష్కలంకమైన అమూల్యమైన రక్తమును మన కొరకు కార్చాడు. పాపం క్షమాపణ, రక్తం చిందించబడకోకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి ఆ రక్తము, మానవుని పాపము తొలగించబడాలంటే యేసుక్రీస్తు రక్తం, పరిశుద్ధమైన రక్తం అవసరం. కాబట్టి ఆ పరిశుద్ధమైన రక్తం యేసుక్రీస్తులోనే ఉంది. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధమైన రక్తమును మన కొరకు కాల్చి మానవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ అసమాధానం అనే బంధాన్ని తీసేసి దేవుడు తన ప్రాణమును పెట్టి మనల్ని దేవునితో సమాధానపరిచాడు. ఈరోజు మనం రక్షించబడ్డడం అంటే ఎంత భాగ్యవంతులం. ఏసై నమ్ముకున్నామంటే, ఏసై రక్తం చేత కడగబడ్డామంటే, ఏసై పిల్లలం అని చెప్పుకుంటామంటే ఎంత ధన్యులం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. సో ఇట్టి స్థితి గల వాళ్ళు ధన్యులు. రక్షించబడ్డామంటే రక్షణా స్థితిలో ఉన్నటువంటి వారు మంచి స్థితిలో ఉన్నారు. మీరు హెబ్రీ 6వ అధ్యాయం మీరు 9వ 10వ వచనం చూసినట్లయితే కనుక మీరు రక్షణాధారమైనటువంటి మంచి స్థితిలో ఉన్నారు. రక్షించబడ్డామంటే మంచి స్థితిలో ఉన్నారు, సమాధాన స్థితిలో ఉన్నారు. కాబట్టి మన హృదయములలో ఏంటి తెలుసా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుని చేత నేను దీవించబడ్డాను, నా హృదయములలో సమాధానం ఏలుచుండాలి. ఏసై నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి తెలుసా, హృదయములలో సమాధానం, దేవుడిచ్చే సమాధానాన్ని ఏలుచుండనివ్వాలి. చూడండి 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, కొలసీ 3:16లో చూస్తే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు. అంటే హృదయములలో ఏం చేయాలి, దేవుని గూర్చిన గానము చేయుచు అన్నాడు. ఇంకా మీరు ఎఫేసీ 5:19 చదివితే, ఎఫేసీ 5:19లో ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు. హృదయములలో పాడుచుండండి, ఆత్మలో ఆనందిస్తుండండి. కొంతమందికి చేతిలో మైక్ ఉండి ముందర జనాలు ఉంటేనే పాటలు పాడతారు, కొంతమందికి ఆర్కెస్ట్రా ఉంటేనే పాటలు పాడతారు. దేవుని బిడ్డలారా, మంచిదే అలా పాటలు పాడడం తప్పు కాదు. అయితే నిజంగా దేవుని పిల్లలు ఏం చేస్తారు, మైక్ ఉన్నా లేకపోయినా, నీకు రాగము తెలిసినా తెలియకపోయినా, పాటల స్వరము నీకు ఉన్నా లేకపోయినా, హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు పాటలు పాడుతూ ఉండాలి, ఆరాధిస్తాలి, దేవుని మహిమపరచాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి నీవు రక్షించబడ్డావంటే గన హృదయములలో గానము చేయచ్చు, స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ. అందుకే పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎలా ఆనందిస్తాం, దేని బిడ్డరా, మీరు ఖాళీగా ఉన్నప్పుడు అదేంటేంటో చూసే బదులు, ఏంటేంటో చేసుకునే బదులు, దేని బిడ్డరా మీరేం చేయాలి తెలుసా, మీరు ఖాళీగా ఉన్నారంటే కనుక ఒక పాటల బుక్ తీసుకోండి. పాటలు మీకు తెలిసిన పాటలు అన్నీ పాడండి, ఎన్ని పాటలు వస్తే పాడండి. తర్వాత కళ్ళు మూసుకొని దేవుని పాటలు జ్ఞాపకున్న పాటలన్నీ కళ్ళు మూసుకొని పాటలు పాడండి. స్తుతించండి, ఆరాధించండి, ఆ సమాధానమే బాగుంటుంది. అలా ఆరాధించండి, హృదయములలో సమాధానం ఏలుచునని ఇవ్వండి, హృదయములో పరిశుద్ధాత్మలో ఆనందించుడి. ఎందుకంటే మరి దేవుని రాజ్యం అంటే ఏంటి తెలుసా, మరి నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం. పరిశుద్ధాత్మలు ఎలా ఆనందిస్తున్నాం, ఎలాగ మనం ఆత్మలో పూర్ణులవుతున్నాం, ఇలా హృదయములలో గానం చేస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ. ఎవరో అన్న మాటలు గుర్తుపెట్టుకోవడం కాదు, దేవుని మాటలు గుర్తుపెట్టుకోండి. హృదయములలో గానము చేస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండండి,
సో మొట్టమొదటిగా హృదయములలో సమాధానం, దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి సమాధానం ఏలుచుండాలి. రెండవదిగా హృదయములలో గాన ప్రతిగానములు చేస్తూ పాటలు పాడుచు ఆరాధిస్తూ స్వరములెత్తి పాడండి, స్వరములెత్తి పాడండి. హృదయంలో నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి. కొత్తగా ఉంటే కొత్త పాటలు చూసి పాడండి. అలాగ రెండు మూడు సార్లు చూస్తుంటే కొత్తగా బాగా నేర్చుకోండి. దేమిటరా, చర్చిలలో పాడడానికి లేకుంటే స్టేజీలలో పాడడానికి కాదు, నీ హృదయపూర్వకంగా నువ్వు ఎక్కడున్నా ఒంటరిగా ఉన్నా కూడా దేవునితో సమయం గడిపేటప్పుడు చక్కగా హృదయాలలో పాడుతున్నవారు గానంతో బాగా పాటలు పాడగలుగుతారు. అలా పాటలు పాడుతుంటే దేవుడు ఏమన్నా తెలుసా మీరు, జకర్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో సియోను నివాసులారా మీరు సంతోషంగా పాటలు పాడి నేను ఈ మధ్య నివాసం చేసేదని అన్నాడు. మనం సంతోషంగా పాటలు పాడని అన్నాడు దేవుడు. రాగంతో పాడండి, తాళంతో పాడండి, కరెక్ట్గా పాడండి అని అన్నది దేవుడు. కొన్ని కొన్నిసార్లు మంచిది మంచిగా ఇప్పుడు పాటలు రచించేటువంటి వారికి ఆ కృపను దేవుడు ఇచ్చాడు. రాగము తాళము తర్వాత దానికి సంబంధించినటువంటి పల్లవితో పాడుతుంటారు, కానీ కొంతమందికి అలా లేకపోవచ్చు. ఇప్పుడు నా కొడుకు ఏంటంటే కన్నా చిన్న పిల్లవాడు చిన్నప్పుడు చిన్న చిన్న పాటలు అలాగ పాడుతున్నప్పుడు నేనేమంటానంటే, ఏ నువ్వు కరెక్ట్గా పాడలేదు, నీ రాగం సరిగలేదు, నీ తాళం సరిలేదు అనను నేను. నా కొడుకు ఏదో కష్టపడి ఏదో నేర్చుకున్నాడు, ఆయన పాడు ఆ పిల్లవాడు పాడుతున్న సమయంలోనే నాకు చాలా ఆనందం వేస్తుంది. అలాగనే మన దేవుడు కూడా మనం పాడుతున్నప్పుడు మన తప్పులు పట్టడు దేవుడు. ఒకవేళ మనుషులు తప్పులు పట్టచ్చేమో, ఆ పాట రాసిన వారు తప్పు పట్టచ్చు, లేకుంటే పాట వినేవాళ్ళు చాలా తప్పు పట్టచ్చు, కానీ దేవుడు అలా తప్పులు పట్టడు. మీరు ఏ గానంతో పాడినా, ఏ రకంగా మీరు దేవుని ఆరాధించినా స్తుతించినా హృదయం పూర్వకంగా మీరు చేయండి, దేవుడు మన హృదయంలో సమాధానాన్ని నింపుతాడు. చూడండి కీర్తనలు 4వ అధ్యాయం 4వ వచనంలో భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకునుడి. హృదయములలో ధ్యానం చేయండి. ఏం చేయాలి అంటే దేవుని బిడ్డలారా, ఎలా ఏం ధ్యానం చేయాలి అంటే వాక్యమును ధ్యానం చేయండి. అందుకే మొదటి కీర్తనలో మనం చూస్తే యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు. అంటే ముందు దాన్ని ఆనందించాలంటే ఏం చేయొద్దంటే, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, ఇలా చేయక ఏం చేయాలి, యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు, భాగ్యవంతుడు, ఆశీర్వదించబడిన వాడు. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఈరోజు దేవుని వాక్యాన్ని ఎంతమంది ధ్యానిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని ఎంతమంది, దివారాత్రులు కాదు కదా, కనీసం ఒక గంట సేపు ఎంతమంది చదువుతున్నారు? చదవండి దేని మిల్లారా, దేవుని వాక్యాన్ని బాగా చదవండి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ సమయము సమీపించుచున్న కొలది ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వీటిని విని ధ్యానించువాడు, దీని ప్రకారంగా గైకొని వారు ఎంతో ధన్యులు అంట. ఈ చివరి దినాలలో దేని మిల్లారా, దేవుని వాక్యాన్ని ఇంకా ఎక్కువ చదవాలి. సాతాన్ ఏం చేస్తున్నాడు తెలుసా, ఇలా టీవీలలో వాక్యం వినండి సరిపోతుంది అనుకుంటున్నారు, యూట్యూబ్లలో వాక్యం చూడండి అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య సాతాను జ్వరబడ్డాడు, యూట్యూబ్లలో చూస్తున్నారు వాక్యాలని, యూట్యూబ్లలో టీవీలలో జ్వరబడి ఏం చేస్తున్నాడు వాడు, తప్పుడు బోధలన్నీ చేస్తున్నాడు. వాక్యాన్ని ధ్యానించలేదంటే మనకు అర్థం కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక బోధలు వింటున్నాం, అటు ఇటు మనకు కల్పించబడిన ప్రతి విధమైన బోధలకు మనం వినకూడదు. అయితే మనం విన్న తర్వాత ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది సత్య బోధ ఏది అబద్ధమైన బోధ అని మనకు వాక్యం ధ్యానించే కొద్దీ ఆటోమేటిక్గా మనకే అర్థమైపోతుంది. వాళ్ళు చెప్పింది కరెక్ట్, వీళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటా కూర్చోడం కాదు. ఇప్పుడు నేను చెప్పింది అయినా వాక్యానుసారంగా కాదా అని పరిశీలించాలి. బెరయా పట్టణస్తులంట వాక్యం విని తర్వాత వారు ఏం చేసేవాళ్ళంటే, వారు పరిశీలించేవారు, వారు వాక్యాన్ని ధ్యానించారు అసలు వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని. దేమిట్లారా, ఎఫేసి సంఘం అంట పరీక్షిస్తుందంట. ఎఫేసి సంఘంలో మీరు చూసినట్లయితే కనుక ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒకడు అపోస్తులను వచ్చాడంటే, ఊరికి నేను అపోస్తులను చెప్పుకొని వస్తే నమ్మేవాళ్ళు కాదు, అపోస్తులు నువ్వు అని చెప్పేసి వాళ్ళకి పెద్ద టెస్ట్ పెడతారు ప్రతి విశ్వాసి. నువ్వు అపోస్తులు అయితే నువ్వు దీని గురించి ఏంటి దాని గురించి ఏంటి అని కనుక్కొని అన్ని టెస్ట్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడు మేము నమ్ముతున్నామని వారు ఊరికే ఎవరిని నమ్మేవారు కాదు. కానీ ఈనాడు విశ్వాసులు ఊరికే నమ్మేస్తున్నారు కదా, పలానా ప్రాఫిట్ అని పెట్టుకొని వస్తుంటారు, లేదంటే పలానా ఇదేంటి అపోస్తులను పెట్టుకొని వస్తుంటారు. కొంతమంది నిజంగానే దేవుని పిలుపు వారు వచ్చిన వారు కొంతమంది ఉన్నారు, అయితే కొంతమంది పిలువబడుకోకుండా పిలువని పేరంటానికి సేవకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి కూడా ఒక పట్టాలు వేసుకొని
ఒక డిగ్రీలు వేసుకొని వస్తున్నటువంటి వారు ఉన్నారు. దేని బిడ్డారా, మరి వాళ్ళన్నీ చెప్పేవన్నీ కూడా అది వాక్యానుసారమా కాదా అని అర్థం అవ్వాలంటే ముందు మనము పర్సనల్గా దేవుని వాక్యం చదవాలి. దేని బిడ్డారా, దేవుని వాక్యం ఎప్పుడైతే చదువుతామో దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, ధన్యుడు. సో ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఇంకో కార్యక్రమం చూద్దాం ఇంకో కార్యక్రమం చూద్దాం అనుకుంటున్నారే, కానీ నేను బైబిల్ ఎప్పుడు చదవాలి? ఉదయాన్నే లేచిన తర్వాత, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మీరు ఖచ్చితంగా అర్థమైనా అర్థం కాకపోయినా మీరు వాక్యం చదవండి, చదివిన దాన్ని ధ్యానించండి, చదివిన దాని ప్రకారంగా ఇది ఈ అర్థం ఏంటని మీరు ధ్యానించడం మొదలు పెడితే దేవుడు అనేక విషయాలు మాట్లాడతాడు. ఎందుకంటే ఎంఐ అనేటువంటి ప్రాంతంలో ఇద్దరు శిష్యులు యేసుప్రభు గురించి మాట్లాడుకుంటూ పోతుంటే ఏసై వాళ్ళ మధ్యలో వెళ్ళాడు. వాక్యం గురించి తలంచుకోండి, వాక్యం గురించి ధ్యానించండి, వాక్యం గురించే మీరు ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటాడు, మనతో మాట్లాడతాడు. దేవుళ్ళరా, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మరి నేను కాలేజీల్లో చదువుతున్న దినాలు మొదలుకొని నేను ఇప్పటిదాకా కూడా దేవుళ్ళరా పరిశుద్ధాత్మ దేవుడే నాకు వాక్యం నేర్పిస్తూ వస్తున్నాడు. మరి కాలేజీలో చదువుతూ ఉన్న సమయంలో దినమునకు ఒక 3-4 గంటల సేపు మినిమం దేవుని వాక్యాన్ని వినేవాడు, చదివేవాడిని, నేను చదివేవాడిని. అప్పట్లో మరి ఇట్లా సెల్ ఫోన్స్ కానీ యూట్యూబ్స్ కానీ ఇప్పుడు పెద్దగా లేవు అప్పట్లో, కానీ నేను అలా చదువుతున్నప్పుడు నేను ఒక వాక్యాన్ని చదువుతున్న సమయంలో పరిశుద్ధాత్మ అనేక విషయాలు మాట్లాడేవాడు. అంటే నేను అంతసేపు చదవాలని కూర్చోను, కానీ ఏదో కాసేపు చదువుదాం అనుకుంటాను, కానీ దేవుడు లీడ్ చేస్తూ ఉంటాడు. అలా ధ్యానించే కొద్దీ, లోతైన సత్యాలు తెలుసుకునే కొద్దీ దేవుడు అనేక విషయాలు మాట్లాడుతుండేవాడు. అనుభవించి చెప్తున్నాను నేను. దేవుళ్ళరా, దేవుడు నాతోనే చాలా విషయాలు మాట్లాడు. ఎక్కువసేపు చాలాసార్లు ఇది బైబిల్ చదవడానికి దేవుడు కృప చూపించాడు. చాలాసార్లు కూడా నేను వాక్యాన్ని చదవటానికి, ఇంకాను ఇప్పుడు కూడా, ఈరోజు వరకు అప్పుడెప్పుడో చదివానని కాదు, ఈరోజు కూడా ప్రతిరోజు కూడా దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. అదే నా బలం, అదే నా అంతరంగంలో బలమునిస్తుంది, అదే నా విశ్వాసాన్ని రేపుతుంది, అదే నాలో ఉన్న బలహీనతను తీసేస్తుంది. దేవుళ్ళరా, నేను అనేకులకు ఒక స్ఫూర్తిగా ఉంటున్నానంటే ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి. దేవుళ్ళరా, దేవుని వాక్యం ధ్యానించలేదంటే దేవుళ్ళరా, ఈరోజు చాలామంది వాక్యం ఊరికే చేతి పట్టుకుంటారు కానీ చదవరు. చదవండి, దేని వాక్యాన్ని ధ్యానించండి. హృదయములలో ఏలుచునని వారు, హృదయములలో ఏముండాలంటే దేవుడిచ్చిన సమాధానము ఏలాలి. హృదయములలో గానములు, ప్రతి గానములు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. మూడవదిగా హృదయములలో దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండండి. దేవుని వాక్యమును దాన్ని ధ్యానించి దాన్ని లక్ష్య పెట్టండి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. దేని బిడ్డరా, మరి మీరు చూసినట్లయితే గన యిర్మీయా గ్రంథం 51:46 చూస్తే గన యిర్మీయా గ్రంథము 51:46 అక్కడ ఒక మాట ఉంది, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి అని. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి, దిగులు పుట్టనీయవకండి. దిగులు వస్తాయి, దిగులు చాలా వస్తాయి, కానీ దానిని మీరు అంగీకరించొద్దండి. అంటే దిగులు వస్తుంటుంది. యేసుప్రభు దానికి ఒకవేళ కొత్త నిబంధనలో చూసినట్లయితే కానీ యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి. అనేక సమాచారాలు వింటుండొచ్చు, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అందరు కలవరపడచ్చు, కానీ మీరు కలవరపడద్దని. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారు దేనికి కలవరపడరు. యెషయా గ్రంథం 26:10 ఉంది, విశ్వసించువాడు కలవరపడడు. ఈరోజు హృదయములలో దేవుని పట్ల ఉన్న విశ్వాసం ఏమవుతుందంటే, ఒక వ్యక్తి దేవుని విశ్వాసం ఉంచాడు అంటే దేనికి కలవరపడడు. ఒక వ్యక్తి అన్ని విషయాలు కలవరపడుతున్నాడంటే, దిగులు పెట్టుకుంటున్నాడంటే, ఆ వ్యక్తి ఇంకా సరే హృదయములో ఇంకా దేవుని అందు సరిగ్గా విశ్వాసం ఉంచలేదు. పైకి చెప్పుకోవచ్చు నేను విశ్వాసిని, నేను దేవుని సేవకుని అని పైకి చెప్పుకోవచ్చు, కానీ లోపల మాత్రం ఇంకా నువ్వు కలవరపడుచున్నావంటే, దిగులు పడుచున్నావంటే, చింతిస్తున్నావంటే, అంటే ఇంకా సరిగ్గా దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం లేనట్టు. దేవుని బిడ్డలారా, విశ్వసించువాడు కలవరపడాడు. షడ్రక్ మేషక్ అభిధనలకు ఎదురుగా అగ్నిగుండం ఉంది, హోల్ గవర్నమెంట్, ప్రభుత్వమే వారికి వ్యతిరేకంగా ఉంది, అయినా వాళ్ళు అగ్నిగుండంలో వేస్తామన్న వారు కలవరపడలేదు. దేని బిడ్డరా, దానియేలు సింహపు బోన్లో వేస్తామన్నారు, అయినా ప్రార్థన మానలేదు, కలవరపడలేదు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు. మేము ఆరాధిస్తున్న దేవుడు మండుచున్న అగ్నిగుండం నుంచి తప్పించడానికి సామర్థ్యుడు. ఇస్రాయేల్ ప్రజలు అందరూ గొలియాతును చూసి భయపడుతున్నారు, కానీ దావీదు మాత్రం నేను వెళ్తాను, వారిని తరుముతాను, నేను చంపేస్తాను అంటున్నాడు. ఎందుకు తెలుసా? కలవరపడలేదు, అందరూ కలవరపడిపోతున్నారు. ఎందుకంటే కలవరపడడు, విశ్వసించువాడు కలవరపడడు.
దేవుని మీద విశ్వాసం ఉంచేవాడు కలవరపడరు. కానాన్లో వేగులు వారిని పంపించినప్పుడు మనం చూసినట్లయితే కనుక 12 మందిని మోషి పంపిస్తాడు, 10 మంది కలవరపడిపోయి వచ్చేస్తాడు. కానీ మరి దేని బిడ్డలారా, కాలేబు యెహోషువలు మాత్రం ఏమాత్రం కలవరపడలే. మనం వెళ్తాం, నిశ్చయంగా దాన్ని స్వాధీనపరచుకుంటాం. కాలేబు అన్నాడు, నిశ్చయంగా దాన్ని స్వాధీనపరచుకుంటాం, నో ప్రాబ్లం, మనం వెళ్తాము. ఎందుకు తెలుసా? అతని హృదయంలో విశ్వసించిన వారు కలవరపడరు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చిందో, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ భవిష్యత్తు గురించి కలవరపడుచున్నావా? విశ్వసించండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఎవరిని నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఎంతైనా, ఎక్కడికైనా, ఏ స్థితికైనా, ఎక్కడికైనా దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఎంతైనా నమ్మదగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. చెప్పాలంటే మనము నమ్మదగిన వారం కాకపోయినను ఆయన మడలో నమ్మదగిన వాడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి దేశంలో ఆశీర్వాదం కావాలనుకున్నవాడంట, నమ్మదగిన దేవుడు ఆశీర్వదించవాలని కోరుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారు, మీ హృదయములలో దిగులు పుట్టనివ్వకండి, అవిశ్వాసపు తలంపులు పుట్టనివ్వకండి, సందేహాన్ని పుట్టినివ్వకండి, భయాన్ని పుట్టినివ్వకండి. అదే మనకు దిగులు పుట్టిస్తుంది. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు ధైర్యపరుస్తాడు. మీ హృదయములలో మరి దిగులు పుట్టనీకోకుండా మీరు పాడండి, స్తుతించండి, ధ్యానించండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. హృదయంలో దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మరి మన హృదయములలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిర్గమకాండము 31వ అధ్యాయం 16వ వచనం చూస్తే, 31వ అధ్యాయం 6వ వచనంలో హృదయములలో దేవుడు జ్ఞానము నుంచి ఉన్నాడు. దేవుడు హృదయములలో జ్ఞానము ఉంచాడు. అప్పట్లో మరి ప్రత్యక్షపు గుడారం పని చేయటానికి దేవుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ, ముఖ్యంగా బెసలేలు అనేటువంటి ఆయనకి ఎక్కువగా దేవుడు విశేషమైన కృపనిచ్చాడు. ఆయనతో పాటు చాలామందికి హృదయములో జ్ఞానమునిచ్చాడు. హృదయములలో దైవిక జ్ఞానం ఉండాలి. హృదయములలో ఏముండాలంటే దైవికమైన జ్ఞానం, లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంటే అది అల్లరి, ప్రతి నీచమైన కార్యం ఉంటుంది. కొంతమంది హృదయాలలో ఎప్పుడు చూసినా ఒకరిని పాడు చేద్దామని, అల్లరి చేద్దామని, గొడవలు పెట్టుకుందామని, ఎవరైనా ఒక మాట అంటే వెంటనే అనేసి వాళ్ళని హృదయాన్ని గాయపరచాలని చూస్తారు. అంటే కొంతమంది హృదయం నిండా దయ్యపు జ్ఞానం ఉంటుంది. అంటే ఒకరి సమాధానం పాడు చేద్దాం, ఒకరిని కించపరిచి మాట్లాడదాం, ఒకరిని హేళన చేసి మాట్లాడదాం. అంటే ఏంటి తెలుసా? ఇదంతా దయ్యపు జ్ఞానం. అదే దైవిక జ్ఞానంతో హృదయం నింపబడాలి. ఆ దైవిక జ్ఞానమే పరలోకపు జ్ఞానం. అది పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? యాకోబు 3:17 చదివితే పైనుండి వచ్చే జ్ఞానము పరిశుద్ధమైన, పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, తర్వాత అది సులభంగా లోబడినది, మంచి ఫలములతో కూడిన జ్ఞానం, వేషధారణ కానీ పక్షపాతం కానీ లేనటువంటి జ్ఞానం అది. ఈరోజు ఆ జ్ఞానము పరలోకంలో నుండి వచ్చినటువంటి ఆ జ్ఞానం మన హృదయంలో ఏలాలి. చూడండి దేవుడారా, ఈరోజు మన హృదయాలలో ఏమున్నాయి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే, ఎందుకు హృదయాలు అంటున్నానంటే, మనం ఆరాధించే దేవుడు హృదయములను లక్ష్యపెట్టే దేవుడై ఉన్నాడు, హృదయాలను లక్ష్యపెట్టే దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుడు మనుషుడు పైరూపాన్ని చూస్తాడు, పై సొగసును చూస్తాడు, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి వేదన దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ హృదయంలో వేధించబడుతున్నావేమో, పైకి బాగా కనబడుతున్నావు కానీ లోపల తెలియని కన్నీటి దిగులు వేదన ఉందేమో, దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయ స్థితిని దేవుడు చూస్తున్నాడు. అయితే మన హృదయములలో ఐగుప్తు లేకుండా చూసుకోవాలి. మన హృదయములలో దురాలోచన లేకుండా చూసుకోవాలి. మన హృదయములలో దేవుని శోధిస్తున్నామేమో అని చూసుకోవాలి. అందుకే యోబు తన పిల్లల గురించి ప్రార్థన చేస్తాడు, ప్రభా నా పిల్లలు హృదయంలో కూడా మిమ్మల్ని దూషిస్తారేమో అని రోజు ఉదయాన్నే లేచి పెందడకలు లేచి ప్రార్థన చేసేవాడు. కాబట్టి మన హృదయంలో మనం ఎక్కడైనా దేవునికి దూరం అయిపోతున్నామేమని మనం స్వపరీక్ష చేసుకోవాలి. అలాగే హృదయములలో మరి అపాయకరమైన యోచనలు ఏమైనా చేస్తున్నామేమో మనకు తెలియకోకుండా, దేని బిడ్డరా, అది మనం గమనించాలి. అయితే మన హృదయంలో ఏముండాలి తెలుసా? మొట్టమొదటిగా దేవుడు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఉండాలి. రెండోదిగా మన హృదయంలో ఏముండాలంటే, దేని బిడ్డరా, మరి ప్రభువుని గురించి పాడాలి. ఎక్కువగా స్తుతించాలి, ఆరాధించండి, మైంపరచండి. పాటలు పాడేవారితో పాడండి. పాటలు పాడుతూ మరి ఒకవేళ యూట్యూబ్స్లో కానీ ఎక్కడైనా పాటలు పెట్టుకొని వారితో పాడుతున్నాను, హ్యాపీగా స్తుతించండి, ప్రభువులో ఆనందించండి. దేని బిడ్డరా, మూడోదిగా హృదయంలో వాక్యం ధ్యానించండి. హృదయంలో వాక్యం ధ్యానించండి.
నాలుగవదిగా హృదయములలో దిగులు పుట్టనివ్వకండి, దిగులు పుట్టనివ్వద్దు. ఐదవదిగా హృదయములో పరలోక జ్ఞానంతో నింపబడడానికి ప్రయత్నించండి. సో పరలోక జ్ఞానం, పైన వచ్చు జ్ఞానంతో నింపబడాలి. అప్పుడే మన హృదయములలో సమాధానం ఏలుచుంటుంది, మన తలంపులకు కావలి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆశీర్వదించమనేటువంటి సమయంలో మా హృదయ స్థితి ఏంటో, మా హృదయములలో ఏమి ఉండకూడదో, మా హృదయంలో ఏమి ఉండాలో మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. విత్తబడిన వాక్యం అందరి జీవితం నూరంతకు ఫలింపచేసి హృదయ స్థితిని మార్చండి ప్రభా. ఎంతమంది హృదయాలు ఇంకా మీకు దూరంగా ఉన్నాయో వారు కూడా ప్రభువును నమ్ముకొని త్వరగానైనా మీ వైపు తిరిపబడడానికి సహాయం చేయండి. హృదయాలలో వేదన చేత, కలవరముల చేత నన్ను వేధించబడుతున్నారు. వారి వేదన నుంచి విడుదల దయచేసి సమాధానం, సంతోషం విడుదల ఇచ్చమని ప్రార్థిస్తూ మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో దీవించి స్తుతించి ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.